హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజు వసంత పంచమి సందర్భంగా నా వ్యూయర్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వసంత పంచమినే శ్రీ పంచమి అంటారు. ఈరోజు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు. మనందరం ఈరోజు ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా ఏ రోజు నిత్యము కూడా ధనం కోసం దేనికోసం భగవంతుని ప్రార్థించడం కాదు, ముందు జ్ఞానభిక్షను కోరాలి. ఆ జ్ఞానం సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. మనలో జ్ఞానం ఉందనుకోండి, మనం చేసే ప్రతి పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే అది సత్ఫలితాన్ని ఇచ్చిందో, వెనువెంటనే మన జ్ఞానం ఉన్న జ్ఞానంతో చేసిన ప్రతి పని వెనకాల కీర్తి సంపద అన్నీ మనతో పాటు ఉంటాయి, ఆరోగ్యం అన్నీ కూడా. ఎందుకంటారా, జ్ఞానం అనేది మన పుణ్యం, అజ్ఞానం పాపం. మనం పూర్వకర్మల నుంచి మన కర్మ సిద్ధాంత ప్రకారం రకరకాల కర్మలతో జన్మిస్తాం. మన జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటే సరైన ఆలోచన రాదు. విద్యార్థులకి, చిన్నపిల్లలకే కాదు, మనం జన్మించి జ్ఞానం వచ్చిన లాగైతూ తిరిగి మనం మరణించే వరకు ఆ మనిషికి ఎప్పుడు జ్ఞానం ఉండాలి. చిన్న పెద్ద వయోభేదం లేదు. ఎందుకంటే ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పనిని చెయ్యాలన్నా, ఏమన్నా మనకి చక్కటి జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటేనే మనం చేసే పనులు సక్రమంగా ఉంటాయి, మనకి ఆనందాన్ని కలగజేస్తాయి, మనశ్శాంతిని కలగజేస్తాయి. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు? ఆ తల్లి సరస్వతీదే. అందుకని ఎప్పుడూ మనం జ్ఞానం కోసం ఆ తల్లిని నిత్యం ప్రార్థించాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి. ఇంకా సరస్వతీదేవి స్తోత్రాలు, అష్టోత్రాలు అన్నీ ఉంటాయి. కనీసం నేను రోజు చెప్పిన ఈ రెండు శ్లోకాలైనా రోజు అమ్మవారి ఎదుట మనం పఠిస్తే ఆ తల్లి కనికరించి తప్పకుండా మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇదే ఈ వసంత పంచమి సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నది. నేను చెప్పిన ఈ వాక్యాలు మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ కూడా నైస్గా ఇచ్చేసేస్తారు కదా. ఉంటాను మీ విజయాపన్నాలా.